మీకు ఇప్పుడు యాంటీస్టాటిక్ సేఫ్ డిశ్చార్జ్ రిస్ట్ బ్యాండ్ గురించి నేను చెప్పబోతున్నాను ఇది దేనికి ఉపయోగిస్తారంటే సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు సేఫ్టీ అంటే మనకి సేఫ్టీ కోసం కాదు ఓన్లీ ఎస్ఎమ్డీ కాంపోనెంట్స్ ఓన్లీ కాంపోనెంట్స్కే ఇది సేఫ్టీగా ఉంటుంది అన్నమాట ఇది దేనికి ఉపయోగిస్తారంటే కంప్యూటర్ హార్డ్వేర్స్ హార్డ్వేర్లోనే ఉపయోగిస్తారు ఎందుకంటే ఎస్ఎండి కాంపోనెంట్స్ కాలిపోకుండా మనం మన శరీరంలో ఉన్న స్టాటిక్ ఎల్సిటీ అన్నది ఉంటుంది మనకి మనకి స్టాటిక్ ఎల్సిటీ అన్నది ఉంటుంది అన్నమాట మన శరీరంలో ఆ స్టాటిక్ ఎల్సిటీ మూలాన్ని ఈ కాంపోనెంట్స్ కాలిపోయే అవకాశం ఉంది ఇవి ఎస్ఎమ్డి కాంపోనెంట్స్ చిన్న చిన్న కాంపోనెంట్స్ వీటికి మన బాడీ అన్నది తగలకూడదు మన బాడీ తగిలిందంటే ఈ కాంపోనెంట్స్ పాడయ్యే అవకాశం ఉంది ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి చూసారా వీటికి ఈ ఈ పిన్స్ దగ్గర ఎక్కడా కూడా మన బాడీ అన్నది తగలకూడదు ఎందుకంటే మన బాడీలో స్టాటిక్ ఎలసిటీ అన్నది ఉంటుంది అన్నమాట మన బాడీలో మన శరీరంలో స్టాటిక్ ఎలట్రిసిటీ అన్నది ఉంటుంది దాని మూలాన్ని దీనికి ఈ కాంపోనెంట్స్కి ఏమైనా తగిలే ఇంకో మన బాడీలో ఉన్న పవరు ఆ కాంపోనెంట్స్కి వెళ్ళి కాంపోనెంట్స్ కాలిపోయే అవకాశం ఉంది ఇది ఒక రిస్ట్ బ్యాండ్ లాగా ఉంటుంది నేను మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు ఎలిగేటర్ క్లిప్ ఉంది చూసారా ఇది కంప్యూటర్ క్యాబినెట్కి ఇస్తారన్నమాట కంప్యూటర్ క్యాబినెట్ ఎత్త వేర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది లేకపోతే ప్రత్యేకించి వేర్ ఏమైనా ఉందనుకోండి మామూలుగా ప్రత్యేకించి వేర్ ఏమైనా ఉంటే దానికి ఈ క్లిప్ తగిలిస్తారు లేదు అలాగే లేదంటే కంప్యూటర్ క్యాబినెట్కి ఎత్తు కనెక్ట్ అయ్యి ఉంటుంది ఆ కంప్యూటర్ క్యాబినెట్కి ఏ ప్లేస్లోనైనా ఈ ఎలిగేటర్ క్లిప్పు ఇలా పెట్టి ఉంచుతారన్నమాట ఉంచి ఈ రిస్ట్ బ్యాండ్ని ఇక్కడ ఉంది చూసారా ఇది మన బాడీకి తగులుద్ది ఈ ప్లేట్ ఈ ప్లేట్ ఏమవుద్ది మన బాడీకి తగులుద్ది రిస్ట్ బ్యాండ్ ఇది నా బాడీకి టచ్ అయింది ఇది తీసుకెళ్లి ఎర్త్ వేరకు ఇస్తారు కంప్యూటర్ క్యాబినెట్కి ఎర్త్ ఎలాగో ఉంటుంది ఆ ఎర్త్కి ఇది తగ్గిస్తాను అన్నమాట తగిలిస్తే అప్పుడు నా బాడీలో ఉన్న ఈ స్టాటిక్ క్యాలసిటీ ఏమవుద్ది ఎత్త వైర్ ద్వారా నా బాడీలో ఉన్న ఈ స్టాటిక్ క్యాలసిటీ ఎత్త వైర్ ద్వారా వెళ్ళిపోయి భూమిలోకి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు నేను ఇది పెట్టుకొని నేను ఎక్కడైనా ముట్టుకోవచ్చు పర్వాలేదు పెట్టుకొని ముట్టుకొని ఎక్కడైనా ముట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ఎత్తవైర్ ద్వారా నా శరీరంలో ఉన్న ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ అయిపోద్ది ఎత్తవైర్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోద్ది అప్పుడు నేను వీటిని ముట్టుకోవచ్చు అంటే కంప్యూటర్ పార్ట్స్ అనే కాదు టీవీసు ఉంటాయి చూసారా టీవీసు మొబైల్ ఫోన్స్ వాటిని రిపేర్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా ఉండాలి ఇది లేకుండా వాటిని మనం డైరెక్ట్గా ఇలా ముట్టించుకోకూడదు ఇవి ఉంటేనే మనం వీటిని ముట్టుకోవాలి రిపేర్ చేసేటప్పుడు ఎందుకంటే మన శరీరంలో ఉన్న స్టాటిక్ ఎలట్రిసిటీ ద్వారా ఈ పాట్స్ ఏం పోకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు చేస్తారన్నమాట దీన్ని ఈ రిస్ట్ బ్యాండ్ని ఏమంటారో మీకు చెప్పాను యాంటీ స్టాటిక్ సేఫ్ డిశ్చార్జ్ అంటే మన శరీరంలో ఉన్న ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సేఫ్గా డిశ్చార్జ్ అవుతుంది అంటే గ్రౌండ్ గ్రౌండ్ ద్వారా వెళ్ళిపోతుంది సేఫ్గా అంటే మన ద్వారా ఏ వస్తువు పోకుండా డిశ్చార్జ్ అవుతుందని అర్థం ఇప్పుడు నేను ఈ రామణం ఇలా ముట్టుకోవచ్చు ముట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే నా శరీరం ఉన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎత్తవైర్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోద్ది అప్పుడు అప్పుడు నేను దీన్ని ముట్టుకోవచ్చు అంటే ఈ దేనికి మనకి సేఫ్టీ కోసం కాదు ఓన్లీ ఈ కాంపోనెంట్స్కి సేఫ్టీ కోసం మనకు సేఫ్టీ అయితే కాదు సపోజ్ ఇది పెట్టుకొని మీరు ఫేస్ ముట్టుకున్నారు ముట్టుకున్నారనుకో మిమ్మల్ని ఎవరు కాపాడలేదు ఎందుకంటే ఈజీగా మీకు షాక్ కొడుతుంది మీరు బూట్లు వేసుకున్నా మీరు బూట్లు వేసుకున్నా మీరు ఏమైనా ఫేస్ వైర్ ముట్టుకుంటే మీరు ఈజీగా షాక్ కొడుతుంది మీరు ఎంత బూట్లు వేసుకుని ఎంత ఇచ్చేసిన ఎందుకంటే మీకు ఈ రిస్ట్ బ్యాండ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉపయోగించండి ఇది ఓన్లీ కాంపోనెంట్స్ సేఫ్టీ కోసమే మీ సేఫ్టీ కోసం అయితే కాదు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి